అరే యోగాలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా, దీన్ని నేర్చుకోరే తీరాలంతే. అంటే యుఎస్ వెళ్ళే వాళ్ళకి చాలా, నాకంటే పెద్ద ఏజ్ వాళ్ళకు కూడా నేను ట్రైన్ చేశాను. ఆ తర్వాత ట్యాన్ ఉంటుండే అట్లాంటిది 3 మంత్స్ తర్వాత కనిపించింది నాకు. తను ఫేస్ అంతా ఫేర్ అయ్యి మంచి స్లిమ్ అయ్యి కొందరు ఆయిల్ సజెస్ట్ చేయరు, కానీ ఆయిల్ చేయాలి కంపల్సరీ. లైక్ అంటే మీరు హెర్బల్ లైఫ్లో మీ కెరియర్ స్టార్ట్ చేశారు, మీరు 16 ఏళ్ళకే బిజినెస్ స్టార్ట్ చేశా అన్నారు కదండి, అంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేశారని, అంటే ఆ టైంలో మీకు అసలు ఎందుకు జాబ్ చేయాల్సిన, అంటే బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అంటే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే నేను నా చిన్నతనం చిల్లర అల్లరి చిల్లరగానే బతికాను, మంచిగా ఎంజాయ్ చేస్తూ. ఆ చిన్నప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న స్ట్రగుల్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అక్కడ నుంచి నాకు చాలా ఎర్లీ ఏజ్లోనే నాకు మ్యారేజ్ అయిందండి. అంటే 10th పాస్ అయ్యి నేను ఇంటర్ 1st ఇయర్లో అడుగు పెట్టాను, నాకు పెళ్లి సంబంధం వచ్చేసింది, సో పెళ్లి చేసేసుకోవాల్సింది వచ్చింది. అక్కడ నుంచి ఏంటంటే మేము వెల్ సెటిల్ ఏం కాదు, స్ట్రగుల్ అవుతూనే వస్తున్నాం, కానీ అందులోనే చాలా హ్యాపీ ఉంది. అసలు మెమొరీస్ చూసుకోవాలంటే చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో అక్కడ నుంచి ఏమైందంటే కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత ఎట్లాగో రిజర్వ్డ్లో వెళ్ళిపోతాం, ఎంత అల్లర్గా ఎంత ఇదిగా ఉన్నా. అక్కడ నుంచి నాకు 17-18లోనే నా బాబు పుట్టేశాడు అనమాట. నాకు నేను 17-18 మధ్యలో నాకు బాబు పుట్టాడు. అక్కడ నుంచి మా డాడీ ఎప్పుడు చెప్తుండేవాడు, ఇలా కూర్చొని తినకూడదు, ఆడపిల్లల కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎదగాలి అని చెప్పేసి అలా అంటుండే. అయితే నాకు ఏదో నేర్చుకోవాలనేది నాకైతే ఉంది. నా చిన్నప్పటి నుంచే మెహందీ ఆర్ట్ వేయడం, మెహందీ డిజైన్ వేయడము, నాకు అసలు మూవీస్ కూడా నేను చూడలేదు, కానీ మేకప్ కూడా చేసేసేదాన్ని నేను, లిప్స్టిక్ అలా పెట్టడం అంటే మా అక్క వాళ్ళది. సో నాకు అనుకోకుండా ఒక తెలిసిన అన్న వాళ్ళు వచ్చి, అమ్మ ఇట్లా బ్యూటిషియన్ కోర్స్ నేర్పిస్తున్నారు నేర్చుకుంటావా అని చెప్పేసి అంటే, నాకు ఎందుకో అక్కడ చాలా థ్రిల్లింగ్ అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నాకు అక్కడ నుంచి నా 17-18 బాబు కన్నాను మిల్క్ అయితే ఇవ్వలేదు, వాడికి ఫీడింగ్ నేను చేయలేదు, అమ్మ దగ్గరే పెట్టేసి ఇదేదో మంచి ఆపర్చునిటీ ఉంది కదా అని చెప్పేసి నేను బ్యూటిషియన్ కోర్స్కి జాయిన్ అయిపోయాను. ఓకే ఓకే. ఒక 1.5 ఇయర్ నేను కోర్స్ చేసిన తర్వాత ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ జాబ్ చేశాను బ్యూటిషియన్గానే. తర్వాత బాబుని ఇంకేంటంటే తమ్ముళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత బాబుని ఇప్పుడు వదిన ఎంత చూసుకున్నా కొంచెం ఏదో అట్లా వస్తుంది కదా, అంటే పక్క వాళ్ళని మనం ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి ఒకటి అనిపించింది. తర్వాత ఏమైందంటే ఇంకా పిల్లోడిని చూసుకోవాలి, జాబ్ చేస్తే ఎట్లా చూసుకుంటాం, చూసుకోలేం కదా. సో ఇది జాబ్ చేస్తే కాని పని, ఇంకా సరిగ్గా చూసుకోలేను, నేను ఫ్యామిలీని చూసుకోలేను, భర్తను చూసుకోలేను, పిల్లోడిని చూసుకోలేను అనిపించింది. నేను నా 21 ఇయర్లోనే బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేసేసాను. 2005 అండి. ఓకే. 2005లో స్టార్ట్ చేశాను. 2005లో మీరు బ్యూటీ పార్లర్ పెడతా అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు, అంటే మీ ఇంట్లో వారు ఎలా అసలు, ఎందుకు జాబ్ చేసుకో అన్నారు, కానీ ఇది కుదరని పని అని చెప్పేసి నేను పార్లర్ పెట్టే. నేను ఏంటంటే నాకు నచ్చింది పని అంటే నిన్ను ఎవరిని అడగా, నేను చేసేస్తా అంతే. అవును, మరి పెట్టారు కదా, ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుద్ది కదండి. నేను ఏదైతే నేను సలూన్లో అప్పుడు వర్క్ చేశానో ఆ అమౌంట్ కొన్ని నేను సేవ్ చేసుకున్నాను. ఇంకొకటి అప్పట్లో నేను హోమ్ సర్వీసెస్ కూడా చేసేదాన్ని, మేకప్స్ కూడా చేసేదాన్ని. సో మనీ సేవ్ చేసుకున్నాను, అంటే చిన్న చిన్న చిట్లు అవన్నీ మెయింటైన్ చేసి నేను బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేశాను. ఓకే. అది అప్పట్లో నాకు ఎంత ఖర్చు అయిందంటే ఒక 1.5 లాక్ అట్లా చిన్నగా స్టార్ట్ చేశాను. ఆ తర్వాత పెంచుకుంటూ వెళ్ళాను అనమాట. స్టార్టింగ్లో మీ క్లయింట్స్ ఎలా వచ్చేవారు? క్లయింట్స్ అసలు నేను స్టార్ట్ చేసిన వెంబడే మంచి క్లయింట్సే వచ్చారండి నాకు. మంచి బిజినెస్ అంటే హ్యాపీగా అయితే ఉన్నా నేను,
ఫ్యామిలీని చూసుకుంటూ ఇబ్బంది పడకుండా నేను హ్యాపీగా ఉన్నాను. మీరు ఒక్కరే ఉన్నారా అంటే ఎవరైనా అసిస్టెంట్ని పెట్టుకున్నారా? నేను చాలా మందికి ట్రైనింగ్ నేర్పించానండి. స్టార్టింగ్లో అయితే నేను అసిస్టెంట్స్ని పెట్టుకోలేదు. నేను ట్రైనింగ్ నేర్పించినప్పుడు వాళ్ళకి ఏంటంటే మనం చిన్న చిన్న హెల్ప్ అయితే చాలు అనుకునేదాన్ని నేను, లైక్ పెడిక్యూర్ మెనిక్యూర్ వ్యాక్స్ ఇవన్నీ. వీళ్ళు ఇక్కడే పర్ఫెక్ట్ అవుతారు, ఆ తర్వాత అన్నీ చాలా ఈజీ అయిపోతుంది అని చెప్పేసి నేను అలా. సో వాళ్ళు నాకు హెల్ప్ చేసేవాళ్ళు. నేను అప్పుడు అసిస్టెంట్ పెట్టుకోలేదు స్టార్టింగ్లో. నేను చెప్పాలంటే యుఎస్ వెళ్ళే వాళ్ళకి చాలా, నాకంటే పెద్ద ఏజ్ వాళ్ళకు కూడా నేను ట్రైన్ చేశాను, చాలా మందికి ట్రైన్ చేశాను. తర్వాత మరి అంటే ఇప్పుడు పార్లర్ మంచిగానే కూల్గా నడుస్తుంది, హెయిర్ స్టైలిస్ట్ అవన్నీ కూడా వాటి కోసం నేర్చుకుని ఉంటారు, కానీ మళ్ళీ న్యూట్రిషనిస్ట్ ఎలా అండి? ఇప్పుడు హెల్త్ కావాలని అనిపించింది నాకు కోవిడ్లో. నేను చాలా వీక్ అయిపోయాను ఆ టైంలో. అంటే విటమిన్ మినరల్స్ లోపం వల్ల నా బాడీ మొత్తం షివరింగ్ అయ్యేది, మజిల్ క్రాంప్స్ అయ్యేది అనమాట నాకు. ఓకే. సో ఇంకా ఒక థైరాయిడ్ కూడా అటాక్ అయిందని చెప్పారు. ఇంకా అరే ఇట్లయితే కాదు కదా, ఇలా అయితే చాలా చిన్న ఏజ్లోనే మనం ఇంట్లో కూర్చోవాల్సింది వస్తుంది, డిపెండ్ అవ్వాల్సింది వస్తుంది అని అనిపించింది నాకు. ఏదన్నా మంచి న్యూట్రిషన్ అయితే తీసుకోవాలి అని ఒక థాట్ వచ్చింది. అంతే, దేవుడు పంపించేశాడు. హెర్బల్ లైఫ్లో, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో అక్కడ నుంచి నాకు నార్మల్గా ఇప్పుడు మనం బ్యూటిషియన్ అన్నప్పుడు మనకి ఆల్ వెజిటబుల్స్ గురించి ప్రతిదీ తెలుస్తుంది. మనం నేర్చుకుంటూ ఉంటాం ఎవ్రీ బ్యూటిషియన్లో. ఏంటంటే ఎవ్రీ మంత్కి ఒక్కొక్క న్యూ అనేది మనకి వస్తూనే ఉంటుందన్నమాట. సో నేను ప్రతి ఒక న్యూని నేర్చుకుంటూ ఉంటాను. నేర్చుకోవడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుందండి నాకు. ఇప్పుడు రీసెంట్గా మైక్రో బ్లీడింగ్ అని, కొరియన్ బీబీ, అదే మన ఫేషియల్స్, ఇవన్నీ చాలా వచ్చినాయి కదా. సో ఇవి కూడా నేను నేర్చేసుకున్నాను. ఏంటండి మైక్రో బ్లీడింగ్ అంటే? మైక్రో బ్లీడింగ్ అంటే ఇప్పుడు మనం ఐబ్రోస్ చాలా లైట్ ఉంటుంది. ఇంకొకటి క్యాన్సర్ పేషెంట్కి కూడా ఐబ్రోస్ ఉండవు. వీళ్ళకి మనం ఐబ్రోస్ షేపింగ్ ఇస్తాం, అంటే కలర్ ఫిలప్ చేస్తాం అట్లా. క్యాన్సర్ పేషెంట్స్కి ఉండదా? ఎస్, క్యాన్సర్ పేషెంట్కి కూడా మనం అది ఒక, ఈ అసలు మైక్రో బ్లీడింగ్ రావడమే ఒక అదృష్టం. కొందరు చాలా బాధపడుతుంటారు ఐబ్రోస్ లేవని. అంటే తర్వాత మళ్ళీ వస్తాయి కదండి. అంటే ఇప్పుడు సపోజ్ క్యాన్సర్లో ఎవరికైనా కీమోస్ చేసేటప్పుడు మేబీ హెయిర్ రాలిపోతేమో, బట్ మళ్ళీ తర్వాత రీగ్రోత్ అవుతుంది కానీ తక్కువ అవుతుంది. ఓకే. అప్పుడు ఇది సపోర్ట్ అవుతుంది మైక్రో బ్లీడింగ్ అనేది. సో ఇప్పటివరకు అయితే నేను వెళ్ళలేదన్నమాట ఫస్ట్. అవునా? సో ఇది ఇప్పుడు ట్రెండ్లో ఉంది. ఓకే ఓకే. అండ్ జుంబా ఇవన్నీ ఎలా నేర్చుకున్నారండి? నేను ఎప్పుడూ కొంచెం వెయిట్ పుట్టానైనానంటే భయపడుతూ ఉంటాను, అమ్మో నేను వెయిట్ ఎక్కువ అయ్యానని చెప్పేసి. అప్పుడు నా ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఫ్రెండ్స్ అంటే నాకు ఎవరు ఉంటారు, నా క్లయింట్సే నా ఫ్రెండ్స్. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, వచ్చినారంటే ఫ్రెండ్స్ అయిపోతారు అంతే. అరే ఇట్లా వెళ్దాం దీపిక, అక్కడ నేర్పిస్తున్నారు అని చెప్పేసి. నాకు డాన్స్ అంటే పిచ్చి ఇష్టం చాలా. అంటే మాస్ డాన్స్ వేస్తాను, నార్మల్ క్లాసికల్ కూడా సింపుల్గా వేస్తాను, బాగుంటాయి అవి నేను అనుకుంటున్నాను. అక్కడ నుంచి నాకు అరబిక్స్ అనేది ఫస్ట్ నేను నేర్చుకున్నది. ఓకే. అరబిక్ డాన్స్ అనేది, తర్వాత జుంబా. అంటే నేర్చుకుంటున్న కొద్ది నేర్చుకోవాలనిపిస్తుంది. అంటే డాన్స్ అంటే ఇష్టం కదా ఇక్కడ. సో నేర్చుకున్న కొద్ది నేర్చుకోవాలనిపిస్తుంది. తర్వాత యోగా ఎలా నేర్చుకున్నానంటే, నేను నా దగ్గర ఒక క్లయింట్ వచ్చిందండి, పెద్ద ఆవిడ, చాలా పెద్ద ఆవిడ. ఆవిడకి ఏంటంటే ఒక ట్యాన్ లావుగా ఉండే, ఫేస్ అంతా ట్యాన్ ఉండే. నా దగ్గర ఫేషియల్ చేసుకొని వెళ్ళినప్పుడు బాగానే ఉంటుండే, ఆ తర్వాత ట్యాన్ ఉంటుండే. అట్లాంటిది 3 మంత్స్ తర్వాత కనిపించింది నాకు. తను ఫేస్ అంతా ఫెయిర్ అయ్యి మంచి స్లిమ్ అయ్యి అలా ఉంది. ఏంటంటే ఏంటి మ్యాజిక్, ఏం చేస్తారు మీరు అంటే, యోగా చేస్తున్నానమ్మా, అంతకుమించి ఇంకేం చేయట్లేదు అని. అదే యోగానా, యోగాలో ఇంత మంచి రిజల్ట్ ఉంటుందా అనేది నేను చూశాను. అట్లాగే ఇద్దరు ముగ్గురిని నేను టచ్ చేశానండి, చాలా మంచి రిజల్ట్. అంతెందుకు, రీసెంట్గా నా ఫ్రెండ్ వెళ్ళింది. అంటే నేను అప్పుడు యోగా నేర్చుకోవాలన్న థాట్ వచ్చినప్పుడు నా ఫ్రెండ్ వెళ్ళిందండి. తను వెళ్ళి, తను కూడా లావుగా అసలు ఫేస్ ఎట్లాగో అట్లా ఉంటుండే, చాలా సున్నితంగా సాఫ్ట్గా ఆ ఫేస్లో ఆ ఏజ్ అనేది కనిపించట్లేదు, ఆ ఏజ్ అనేది కనిపించట్లేదు. మంచి స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా అయింది అనమాట తనది. అరే యోగాలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా, దీన్ని నేర్చుకోలేదు తీరాలంటే. చాలా మ్యాజిక్ అండి అది, మన పెద్ద చాలా మ్యాజిక్. అది స్లో ఉంటుంది కానీ
మన ప్రతి ఒక్క మన నర్వ్స్ని మన ఆర్గాన్స్ని ఫ్లెక్సిబుల్ చేస్తుంది యోగా. అవును. సో నాకు ఈ డ్యాన్స్ ఒకటే కాదు యోగా కూడా మనకు రావాలి అని చెప్పేసి నేను అది కూడా నేర్చేసుకున్నాను. సో అది ఓకే ఓకే. ఇప్పుడు నార్మల్గా చాలామంది ఏంటంటే స్ట్రెస్, నిద్ర లేకపోవడం అండ్ మనకు చాలా టెన్షన్స్ ఇవన్నీ ఉంటున్నాయి. అంటే దీనికి ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక ఉమెన్ వచ్చారనుకోండి మీ దగ్గరికి స్ట్రెస్తో ఇలా ఓవర్వెయిట్ అయిపోయారు, సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? ఫస్ట్ యోగానా లేకపోతే స్కిన్ కేర్ తీసుకోమంటారా లేకపోతే న్యూట్రిషనిస్ట్గా ఫుడ్లో ఏమైనా చెప్తారా? వాళ్ళ విచ్ వన్ ఈస్ గుడ్? వాళ్ళ ఫస్ట్ మనము మీరు ఇది చెయ్యండి అని సజెస్ట్ చేయకూడదండి. వాళ్ళకి ఏం ఇప్పుడు నేను వచ్చిన క్లయింట్స్ నా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళతో నేను మాట్లాడుతుంటాను కదా, కొన్ని ఒపీనియన్స్ తెలుస్తుంది, వాళ్ళ మైండ్ సెట్ నాకు అర్థమవుతుంది. అప్పుడు మీకు ఏదంటే ఇష్టం అండి, మీరు నార్మల్గా మీకు డాన్స్ అంటే ఇష్టం ఉంటుందా ఏంటండి అని చెప్పేసి అట్లా అడిగినప్పుడు ఏముంది సార్ సింగింగ్ అంటే ఇష్టం, అప్పుడప్పుడు పాడుతుంటాను, యోగా చేయాలని ఉంది నాకు అని చెప్పేసి కొందరు అంటారు. యోగా చేయాలి అన్నప్పుడు ఏంటి దీపిక గారు ఎలా ఉంటుంది అంటారంటే సూపర్ ఉంటుందండి. అంటే వాళ్ళ ఒపీనియన్ ఫస్ట్ తీసుకోవాలి. లేదు అంటే ఇప్పుడు కొందరు ఏముందండి ఏం లేదు అని చెప్పేసి అంటారు. వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను, మీకు టైం ఉందంటే యోగాలో జాయిన్ అవ్వండి. లేదంటే మీకు యోగా కొందరికి స్లో నచ్చదు, స్పీడ్గా ఉండాలని మైండ్ సెట్స్ కదండి, స్పీడ్గా ఉండాలి, ఏదైనా వేరే ఎక్సర్సైజ్ కావాలి అన్నప్పుడు నేను జూంబా కానీ కార్డియో కానీ, కార్డియో ఏంటంటే టోటల్ స్ట్రెచబుల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అందరూ చేయగలుగుతారండి? కార్డియో స్టార్టింగ్లో కష్టం అండి, ఎందుకంటే అది జంపింగ్స్ చాలా ఎక్కువ ఉంటుంది, మంచి యంగ్ ఏజ్ వాళ్ళే చేయగలరు అది కార్డియో. కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకైతే కష్టమవుతుంది. ఇంకొకటి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా కార్డియో చేయలేరు, సింపుల్ స్ట్రెచెస్ మాత్రమే చేయగలరు, అన్ని చేయలేరు. అంటే ఫస్ట్ ఏంటంటే కొంచెం కొంచెంగా తగ్గుతా ఉంటే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సో బాడీ కూడా బెస్ట్ ఏంటంటే వీళ్ళకి చిన్న చిన్న అదే యోగా స్టెప్స్ ఫస్ట్ నేర్పించాలి వీళ్ళకి. ఆ యోగా నేర్పించడం వల్ల ఏమవుతుందంటే స్లోగా వీళ్ళ బాడీ మూమెంట్స్ అనేది లూజ్ అవుతుంటుంది. అంటే ఎక్కడికక్కడ స్ట్రాంగ్ అలా ఫ్యాట్ పట్టేసి ఉంటుంది కదా, అది మెల్లగా స్లోగా వాళ్ళ బాడీకి అలవాటు అవుతూ ఉంటుంది యోగా. అప్పుడు యోగాలో అలా వెళ్తూ వెళ్తూ మెల్లగా వాళ్ళకే అనిపిస్తుంది నేను ఇది చేయగలనని చెప్పేసి అనిపిస్తుంది. అప్పుడు మనం వాళ్ళకి టైం కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. తర్వాత సూర్య నమస్కారాలు అయితే స్టార్టింగ్ నుంచే చేస్తారు కానీ నెంబర్స్ తక్కువ చేసి తర్వాత ఇంక్రీజ్ చేస్తారు కదా. అవును. సూర్య నమస్కారాలు ఏంటంటే పర్టికులర్ ఇలాగే చేయాలని ఏం లేదు, చాలా సూర్య నమస్కారాల్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయండి. కొందరికి అంత నేను హెవీగా చేయలేను అన్నప్పుడు షార్ట్ చేసి చూపించడం, ఇంకొన్ని మూమెంట్స్ మాత్రమే, ఆ మూమెంట్స్లో కూడా ప్రతిదీ పర్ఫెక్ట్ వచ్చేయాలి అన్నట్టుగా. అంటే ఈజీ పర్సన్స్ వెయిట్ని బట్టి, అంటే కొందరు సన్నగా ఉంటారు కానీ వాళ్ళ బాడీ చాలా స్ట్రిప్గా అంటే దేనికి బెండ్ అవ్వదు. అవును, బేసికలీ ప్రాక్టీస్ అండి, బాడీ కొంచెం కొంచెంగా చేస్తాం. అందుకని ఫస్ట్ యోగా అనేది మస్ట్. ఇప్పుడు మనం చిన్నప్పుడు యోగా చేసేటప్పుడు వేరేలా ఉంటుంది, ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ ఇచ్చాం అనుకోండి, మళ్ళీ యోగా చేస్తున్నాం అనుకోండి, వెంటనే వంగదు, ఒక 1 వీక్ అదే ఒక 5 డేస్ 1 వీక్ తర్వాత అది మళ్ళీ సేమ్ పొజిషన్ రాడంటే, కానీ పట్టుదలగా చేయాలి, వదిలేయకూడదు. చాలామంది లేడీస్ ఏంటంటే ఎప్పుడు చూసినా ఫ్యామిలీ అందరికీ ఉంటుందండి కదా, ఫ్యామిలీ పిల్లలు అందరికి ఉంటారు, అత్తమామలు అందరికి ఉంటారు. అసలు ముందు మనం బాగుంటే కదండి వాళ్ళని బాగా చూసుకుందా. ఎప్పుడైనా మనం ఒక్కరోజు సిక్ అయ్యాం, టైం లేదండి దీపిక గారు, టైం లేదండి, ఏంటి టైము మీకంటే ఎక్కువనా, అంతే కదా. ఒక్కసారి ఆలోచించాలండి ఆడవాళ్ళు, అంటే చాలామంది చేంజ్ అయ్యారు, నేను అందరిని అన్నట్లే, కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు అసలు ఏంటో అండి దీపిక గారు టైమే సరిపోదు, టైమే సరిపోదు. ఆ టైం సరిపోదులో దాంట్లో వాళ్ళు ఎంత లావ్ అయిపోతారంటే, బేసికలీ ఒక్కసారి మనం కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యాం అనుకోండి, డ్రౌజీనెస్ వస్తుంది, బద్ధకం వస్తుంది, అప్పుడు మనకు దేనికి టైం సరిపోదు. మనం 1/2 అవర్ చేసే పని 1 అవర్ చేస్తాం, స్లీపీగా ఉంటాము, అబ్బా ఇప్పుడు ఏం వెళ్తామలే అని అనిపిస్తుంది. అది అలా ఎక్కువవుతుంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా ఒక మైక్రో ఆర్గానిజం ఉందనుకోండి మన బాడీలో, ఏదైనా డిసీజ్ రావడానికి కారణం అదే కదా, ఒకసారి వచ్చే వరకే
అంతకు ముందంత యాక్టివ్ ఉండి వచ్చిన తర్వాత అది ఊరుకుంటుందా పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది స్ప్రెడ్ అవుతుంది సో ఇది కూడా అంతే వెయిట్ పెరగడం అనేది ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత పెరుగుతూనే ఉంటాం బద్ధకం వస్తుంది ఇంకా దేనికి టైం సరిపోదండి మనం అరగంట చేసే వంట 2 అవర్స్ చేస్తాం అందుకే నేను ఆడవాళ్ళకి చెప్పే విషయం ఏంటండి ఫస్ట్ టైం లేదు కాదు టైం తీసుకోండి 5 మినిట్స్ నుంచి స్టార్ట్ చేయండి ఫస్ట్ డే తర్వాత 10 మినిట్స్ ఇంకొక 5 మినిట్స్ ఇంక్రీజ్ చేయండి ఎట్టు కాదు అనుకున్నా అలా 5 మినిట్స్తో మనం స్టార్ట్ చేస్తే ఒక 1/2 అవర్ ఇవ్వండి చాలు మీ ఒపీనియన్ ఏంటండి వింటున్నారు ఏం చెప్పట్లేదు మాకు మా వ్యూవర్స్కి యోగా అనేది పెద్దలు అది వాళ్ళు ఎంతో చాలా రీసెర్చ్ చేసి ఒకప్పుడు కంపల్సరీ కదండి హ్యూమన్ లైఫ్ అవునండి ఇప్పుడు మనం మన లైఫ్లో ఇలా ఉన్నాయంటే కారణం అవన్నీ వదిలేయడం వల్ల మన సనాతన ధర్మం ఏదైతే ఉందో అవన్నీ అలవాట్లన్నీ కూడా మనం వదిలేసి మన కంఫర్ట్లో మనకు నచ్చినట్టు అవును చేసుకుంటున్నాం అందుకే లేజీగా ఉంటున్నాం రాత్రి 2కి పడుకుంటున్నాం తెల్లవారు 9కి లెగిస్తున్నాం అవునండి సో అందుకని నేనేందంటే నా దగ్గర ఎవరైతే లేడీస్ యోగాకి ఎలా స్టార్ట్ అవుతారో వాళ్ళకి నేను స్లోగా వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను ఫస్ట్ హబలైఫ్ నేను సజెస్ట్ చేయను ఎందుకంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి నార్మల్ వెజిటబుల్ జ్యూసెస్ సజెస్ట్ చేస్తాను వాళ్ళకు టైం లేదు అన్నప్పుడు నేను టైం ఇస్తున్నాను మీకోసం తీసుకోండి అని చెప్పేసి అంటారు ఓకే సో ఇప్పుడు నార్మల్గా ఒక్కొక్క దానికి అంటే ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక రకమైన వెజిటబుల్ జ్యూస్ అని ఉంటుందా అండి ఉంటుందండి ఉంటుంది ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళకి ఏంటండి మనం అంటే మన ఫ్రూట్స్లలో న్యాచురల్ షుగర్ స్వీట్ అనేది ఉంటుంది కానీ వీళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి స్వీటు మార్నింగ్ అవర్స్లో ఇవ్వడం కరెక్ట్ కాదు వీళ్ళకి ఒక టైం అనేది ఉంటుంది అన్నమాట అంటే 4 o'clock ఆ టైంలో కానీ లేకపోతే మనం ఫుడ్ తిన్న తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ తీసుకొని కానీ ఈ న్యాచురల్ షుగర్ అంటే న్యాచురల్ ఫ్రూట్స్ ఇవ్వచ్చు వాళ్ళకి సో డయాబెటిక్ వాళ్ళకి పర్టికులర్గా మనము మార్నింగ్ ఇచ్చేది ఏంటంటే చేదు కాదు మన బిటర్ గార్డ్ జ్యూసెస్ ఇస్తాం చేదుగా ఉంటుంది చేదు ఉండదండి బిటర్ గార్డ్ చేదు ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని ఫార్ములాస్ చేంజ్ చేస్తాము సో అది ఇస్తాము ఇంకొకటి ఏంటంటే పాలకూర జ్యూసెస్ అది కూడా ఇస్తాము కొరియాండర్ స్మెల్ ఎలా ఉంటాయండి బాగుంటాయా ఆ స్మెల్ లేకుండా చేయడమే డిఎం హబ్ టెక్నిక్ అండి అలా అంటారు ఓకే మీరు కూడా తాగుతారా అండి ఈ వెజిటబుల్ జ్యూసెస్ అవన్నీ ఓకే సో అది ఓకే అలా ఇప్పుడు థైరాయిడ్ వాళ్ళకి ఒక రకంగా అలాగే ఇప్పుడు నార్మల్గా మనందరికీ హెయిర్ ఫాల్ అయితే చాలా కామన్ అండి సో హెయిర్ గ్రోత్ మంచిగా ఉండడానికి ఏవైనా కొన్ని టిప్స్ చెప్తారా యా తప్పకుండా అండి హెయిర్ గ్రోత్ పర్టికులర్గా మనకు కావాల్సిందండి ఇప్పుడు మీరు భూమిని చూసుకోండి ఓకేనా భూమి పైన గడ్డి ఉంటుంది ఎంతవరకు ఉంటుంది వర్షాకాలం ఉంటుంది చలికాలం ఉంటుంది మనకు ఎండాకాలం అంటే సమ్మర్ రాగానే ఏమవుతుంది ఆ గడ్డి అంతా ఎండిపోతుంది అవునా కదా మన భూమితో పోల్చుకోవాలండి మన శరీరాన్ని సో మన స్కాల్ప్ కూడా అంతే సో మనం ఏం చేయాలి అంటే మంచి ఫుడ్ అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటూ ఆకుకూరలు మంచిగా తీసుకుంటూ దాంతో పాటు మనము స్కాల్ప్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి స్కాల్ప్కి ఆయిల్ అనేది మస్ట్ చాలా ఇంపార్టెంట్ కొందరు ఆయిల్ సజెస్ట్ చేయరు కానీ ఆయిల్ చేయాలి కంపల్సరీ ఆయిలింగ్ అనేది ఉండాలి హెయిర్కి వీక్లీ 2x-3x అట్లా తర్వాత వెంబడే ఇప్పుడు ఈరోజు నేను ఆయిల్ పెట్టుకుంటే ఈవినింగ్ వాష్ చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు అదే ఆయిల్ పెట్టుకొని మనం ఊరంతా తిరిగేసి వచ్చినాం అనుకోండి ఇంకా తప్పకుండా డస్ట్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా ఆయిల్ అప్పుడు ఏమవుతుంది డాండ్రఫ్ ఫామ్ అవ్వడము హెయిర్ ఫాల్ అవ్వడం ఇట్లాంటివన్నీ అవుతుంది సో ఆయిల్ అనేది మనం పెట్టుకొని తిరగకూడదు నైట్ పెట్టుకొని మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు చాలు అంటే ఖచ్చితంగా భూమికి గడ్డి మొలవాలంటే వాటర్ అవసరం అవునా కదా మన హెయిర్కి కూడా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఆయిల్ అవసరం డాండ్రఫ్ రాకుండా ఉండాలంటే ఆయిల్ అవసరం అది ఫుడ్తో పాటు ఆయిల్ అనేది మస్ట్ అండి ఓకే అది ఏ ఆయిల్ సజెస్ట్ చేస్తారు మీరు ఏంటంటే కోకోనట్ ఆయిల్ ఉంది కొంతమంది ఆవుదు రాసేవారు చిన్న అప్పుడెప్పుడో మా తాతగారు వాళ్ళు రాసుకునేవారు దగ్గరకు వస్తే
ఏంటి ఈ స్మెల్ అనుకునే వాళ్ళు ఉంటుంది. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఆవదం రాయడం వల్ల హెయిర్ చాలా గ్రోత్ అవుతుందని. హెయిర్ చాలా గ్రోత్ అవుతుంది అండ్ డైరెక్ట్ ఆవదం అనేది అంత కరెక్ట్ కాదండి, ఎందుకంటే చాలా థిక్నెస్ థిక్ ఉంటుంది ఆయిల్. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారు మీరు దీన్ని? మనం ఏంటంటే ఈ ఆవదం రాసుకోవడం మంచిదే, కాకపోతే దీన్ని కొంచెం డైల్యూట్ చేయాలి. కోకోనట్ ఆయిల్ యాడ్ చేయొచ్చు దీంట్లో. సో ఇది యాడ్ చేసుకుంటూ మనం వాడచ్చు ఆముదం. ఓకే, కోకోనట్ ఆయిల్ ఇది మిక్స్ చేసుకోవడం రాసుకోవచ్చు, మిక్స్ చేసుకోవచ్చు. డైరెక్ట్ అంత థిక్గా మన స్కిన్ తొందరగా అబ్జర్వ్ చేయదు లోపల. ఏదైతే మన స్కాల్ప్ ఉందో అది తొందరగా అబ్జర్వ్ చేయదు. సో అందుకని మనం ఏంటంటే కొంచెం డైల్యూట్ అనేది చేయాలి ఆయిల్ని. ఓకే ఓకే. సో కోకోనట్ ఆయిల్ ఇస్ బెస్ట్ అండి. కాకపోతే హెయిర్ గ్రోత్ కానీ డాండ్రఫ్ ఇప్పుడు మనం ఎంత చెప్పినా కూడా పాటించరు జనాలు. సో దీనికి మేము స్పెషల్గా మా ప్రోడక్ట్స్ తయారు చేస్తామండి, అంటే వాళ్ళకు ఈజీగా అయిపోవడం కోసం అని చెప్పేసి. సో షాంపూస్ కూడా మేమే తయారు చేస్తాము. ఇంకొకటి ఆయిల్స్, అంటే డాండ్రఫ్కి సంబంధించిన డాండ్రఫ్, డ్రైనెస్కి సంబంధించిన ఆయిల్ షాంపూస్ అండ్ హెయిర్ గ్రోత్ ఆయిల్స్, ఇట్లా మేము ఆర్గానిక్గా తయారు చేస్తాము. అట్లాగే ఇస్తాము. మీరే చేస్తే? యా, మేము ఒక హెర్బల్ ఆయిల్స్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ అది చెయ్యాలి అని. నేనేం చేస్తానంటే నా ఫార్ములా వాళ్ళకి ఇస్తాను, నాకు ఇది చేసి పెట్టాలి అని చెప్పేసి. సో నేను అలా చేస్తాను.